మెట్రో వాళ్ళు ప్యాసింజర్లకు పండుగ బోనాన్స్ ప్రకటించిండ్రు. 15 ఆగస్టు గిఫ్ట్ కింద మెట్రో ప్రయాణికులకు తీపి వార్త చెప్పింది. డబ్బులు ఎవరికే ఉత్తగానే రావని తెలుసుకొని ఇప్పటి సంది నాగోల్ రైల్వే స్టేషన్ లా ఉక్కడ్ల పార్కింగ్ ను తీసేసింది. బండి పార్కింగ్ లు పెట్టాలంటే రొక్కం సమర్పించుకోవాల్సిందే అని రూల్ పట్టుకొచ్చింది కొత్తగా. ఉత్తర చూసి ఎత్తర గంప అన్నట్టే చేసిండ్రు కదా గీ మెట్రో వాళ్ళు. మెట్రోకు రష్ పెరుగుడు చూసి పైసలు వసూలు చేయాలని కసి పెరిగినట్టుంది. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మెట్రో రైళ్ళ అటు ఇటు పోయేటోళ్ల కోసం ఫ్రీ పార్కింగ్ సౌలత్ ఉంటుండే కదా మొదలు సంది. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో గాని ఫ్రీ పార్కింగ్ సౌలత్ ఎత్తేసిండ్రు. పార్కింగ్ కు పైసలు వసూలు చేసుడు షురు చేసిండ్రు. ఒకవేళ బైకులు 2 గంటల దాకా పార్క్ చేస్తే 10 రూపాయలు, 8 గంటలు అయితే 25 రూపాయలు, ఇక 12 గంటలు అయితే 40 రూపాయలు కట్టాలన్నట. అట్లనే కార్లు 2 గంటల దాకా పార్క్ చేస్తే 30 రూపాయలు, 8 గంటలు అయితే 75 రూపాయలు, 12 గంటల దాకానైతే 120 సమర్పించుకోవాలన్నట. దానికోసం హైదరాబాద్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. కానీ అదేమో డౌన్లోడ్ కాక అందరు మస్తు తిప్పల పడ్డారు. మీదికెళ్లి పార్కింగ్ వాళ్ళతోటి లోలు కూడా పెట్టుకున్నారు. రాత్రికి రాత్రే పిడుగు పడ్డట్టు ఫ్రీ పార్కింగ్ ఎత్తేసి పైసలు కట్టుమనే వరకు ప్యాసింజర్లు కూడా పరేషాన్ అయిపోయినరు. మరి ఒక్క కార్డ్నే పెడతారా, కర్మ స్టేషన్లు అన్నిటి కాడ కూడా ఇట్లనే పైసలు వసూలు చేస్తారా తెలియదు. ఒక్క తాన పెట్టిరంటే అంతటా కూడా గట్లనే వసూలు చేస్తుండొచ్చనే అంటుర్రు. మరి చూడాలిగా ఉన్నట్టుండి గిట్లెందుకు చేస్తుర్రు. ఏం చేసినా పబ్లిక్ తిప్పలు పడక తప్పేటట్టు లేదుగా, ఏమంటారు? తెలంగాణ సర్కార్ ఏలువడిలు ఉన్నప్పుడు ఎట్లుండే ఏం కథ, అసలు తొవ్వ పక్క పొంటి చెత్తగా అనిపించేదే కాదు. ఇక సర్కార్ బళ్ళల క్లాస్ రూమ్ల కంటే బాత్రూమ్లే ఎక్కువ ఉండేది. ఇక ఎంత వానకాలమైనా సరే డ్రైనేజీలు అయితే రోడ్ల మీద పారేటియే కాదు, అంత సీన్ లేదంటారా? ఏమో మరి, కేటీఆర్ సార్ అయితే కాంగ్రెస్ ఏలువడిలా పారిశుద్ధం చక్కగా లేదు, డ్రైనేజీల మెయింటెనెన్సే చక్కగా లేదని అంటున్నాడు. మంచైతే మన అకౌంట్లా, చెడైతే మంద అకౌంట్లు వేస్తారు ప్రతిపక్ష పౌరులు అని మండిపడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు రాష్ట్రంలో పారిశుద్ధం చక్కగా ఉన్నదా? ఏడ చూడు మురికే చెత్త కుప్పలే దర్శనం ఇస్తున్నాయి. డ్రైనేజీ మెయింటెనెన్స్ లేక తొవ్వంటి పోతుంటే ముక్కుదురాలు అలిగిపోతున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో పల్లెలు పట్టణాలు కంపు కొడుతున్నాయని సర్కార్ మీద దుమ్మెత్తిపోసింది కేటీఆర్ సారు. నిధులు లేక పెండింగ్ బిల్లులు రాక పంచాయతీల పారిశుద్ధ్యం పడకేసింది. ప్రజాపాలన అంటే పంచాయతీలకు పైసలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడా? కేంద్రం కేలొచ్చిన నిధులను పక్కదారి పట్టించులా చెప్పుర్రి అని సర్కార్ నిలదీయ పట్టిండు. దేశానికి పట్టుకోమలనే పల్లెల మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని ప్రశ్నించిండు. సార్ అడుగుతున్న ప్రశ్నలు మంచినే ఉన్నాయి గానీ కార్ పార్టీ పాలనలో కూడా అసలు పంచాయతీలకు అధికారమే లేకుండా పోయింది కదా. చెక్ పవర్లు కూడా తీసేసారు కదా. చిన్న డ్రైనేజీలు అప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు గట్లనే ఉన్నాయి. కొత్తగా మారింది ఏం లేదు. బీఆర్ఎస్ ఏలుబడిలు ఉన్నప్పుడు చేసిన పనులకు ఇంకా బిల్లులు రానాలు ఎంతో మంది ఉన్నారు. స్థానిక ప్రజా పరిపాలన వ్యవస్థలను ఏం ఫాయిదా లేకుండా చేసింది ఇవ్వలు. ఇప్పుడు ఇంకా మమ్మల్ని అంటూ రాని ఉల్టా ప్రతిపక్షం మీద గరమైతున్నారు అధికార పార్టీ వాళ్ళు. మమ్మల్ని అనే అర్హత మీకు లేదని కౌంటర్ ఇస్తున్నారు. మరి చూడాలి పంచాయతీ రేపు రేపు ఏం దాకా పోతుంది.